పిల్లలు, ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా పదుల సమూహం సహాయంతో సంఖ్యలను స్థాన మార్పిడితో ఎలా కూడాలో నేర్చుకుందాం. నిన్న జూలో నాకు చాలా సరదాగా అనిపించింది, మరియు చాలా నేర్చుకున్నాం కూడా. అవును, మరింత అభ్యాసం చేయడానికి నాకు ఉదాహరణలివ్వు. చూడు, ఇక్కడ రెండు అబేకస్లున్నాయి. అందులో ఉన్న పూసల సహాయంతో ఆ సంఖ్యను గుర్తించి కూడికలు అంటే ఎడిషన్ చెయ్యాలి. మొదటి అబేకస్లో పదుల అంటే టెన్స్ గడిలో ఏడు పూసలున్నాయి. అయితే ఏడు పదులు అంటే 70, మరియు ఒకట్ల గడిలో అంటే వన్స్ బాక్స్లో 4 పూసలున్నాయి. అయితే 4 ఒకట్లు అంటే 4. ఇప్పుడు 70కి 4 కూడితే 71, 72, 73 మరియు 74 అవుతుంది. శభాష్. మరియు రెండవ బేకస్లో పదుల గడిలో ఒక పూస ఉంది అంటే 10, మరియు ఒకట్ల గడిలో 7 పూసలున్నాయి అంటే 7 ఒకట్లయ్యాయి, అనగా 1 10కి 7 కూడితే 17 అవుతుంది. ఇప్పుడు 74 మరియు 17లను కూడాలి. అయితే దీనికి ముందు ఈ రెండు సంఖ్యలను ఒకట్లు పదుల గడిలో రాయాలి. అవును, ఈ రెండు సంఖ్యలను ఇలా ఒకట్లు పదుల గడిలో రాసిన తర్వాత మొదట ఒకట్ల అంటే వన్స్ గడిలో 4కి 7 కూడితే 11. 11 అంటే 1 10 మరియు 1 1. 1 1ని ఒకట్ల గడిలో రాయవలసి ఉంది. మరియు 1 10ని స్థాన మార్పిడి అంటే క్యారీఓవర్ చెయ్యాలి. ఇప్పుడు పదుల అంటే టెన్స్ గదిలో ఉన్న సంఖ్యలను స్థాన మార్పిడితో కూడాలి. స్థాన మార్పిడి చేసిన సంఖ్య 1 7 కూడిన తర్వాత 8, 8కి 1 కూడితే 9 లభిస్తుంది. కాబట్టి పదుల గడిలో 9 రాయాలి. 74 మరియు 17ని కూడితే మొత్తం సంఖ్య 91 లభిస్తుంది. అవును, కూడిక చేసే సమయంలో మొదట మీరు ఒకట్ల గడిలో ఉన్న సంఖ్యలను కూడాలి, తర్వాత పదుల గడిలో ఉన్న సంఖ్యలను స్థాన మార్పిడి చేసిన సంఖ్యతో కూడాలి. అవును, పద ఇప్పుడు వెళ్దాం. పిల్లలు, అబేకస్లో ఇచ్చిన సంఖ్యలను గుర్తించి రెండు అంకెల సంఖ్యలను స్థాన మార్పిడితో కూడిక చేయడం మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. తదుపరి వీడియోలో రెండు అంకెల సంఖ్యలను కూడడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మనం అర్థం చేసుకుందాం.